అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి నేను నా మార్నింగ్ హడావిడి, ఐ మీన్ రొటీన్ అంతా చూపిస్తున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే నేను జీరా వాటర్ అయితే తీసుకుంటాను మార్నింగ్. సో ఫస్ట్ లెమన్ హనీ తీసుకునేదాన్ని, బట్ ఇప్పుడైతే జీరా వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట. కొంచెం హాట్ వాటర్లో జీరా వేసి బాగా మరిగించి కొంచెం చల్లారాక తాగేయాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే బాగా వెయిట్ లాస్ అది అవుతామంట, అందుకని చెప్పేసి కొంచెం హెల్దీగా ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను అన్నమాట. సో ఎంతవరకు కంటిన్యూ చేస్తానో నాకైతే తెలీదు. సో ఇది ఒక డైట్లా తీసుకుందాం కంపల్సరీగా అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ దీపం అది పెట్టుకుంటున్నాను అన్నమాట. సో నాకు మార్నింగే దీపం అనేది చాలా అలవాటు అన్నమాట. సో ఎవరైనా పెట్టేస్తే నేను వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తాను, కానీ ఎవరు పెట్టకపోతే మాత్రం దీపం పెట్టుకోవాలి అని కంపల్సరీ అన్నమాట. సో అందులోకి ఇలా ఈ చెన్నైలో ఉంటుంటే నాకు అడ్సిడ్ అయితే నేను నోములు చేసుకోవడం, అందరినీ పిలుచుకోవడం, లేదంటే చాలా హడావిడిగా ఉండేది అన్నమాట. సో ఇంకా ఇక్కడ శ్రావణ మాసమైనా ఒకలాగే ఉంది, సో చాలా మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ కూడా రాదు కదా, లాంగ్వేజ్ రాని చోట అసలు ఉండలేమండి. ఎందుకంటే మనల్ని పలకరించే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. సో మనం ఏంటంటే ఉన్న దాంట్లోనే హ్యాపీనెస్ వెతుక్కోవాలి, అంతే మనం. ఇంకా లాంగ్వేజ్ రాని చోట ఉన్నామంటే అంతే. సో మెయిన్ ఏంటంటే ఇంట్లో పిల్లలతోనే గడిచిపోతూ ఉంటుంది కదా, సో అక్కడే పక్కన కూర్చోబెట్టుకుని దీపం అది పెట్టుకున్నాను అన్నమాట. సో లైట్ పాడైపోవడం వల్ల కొంచెం హెవీ బ్రైట్నెస్ వచ్చేసింది, అది లోపల లోపల ఉండేది లైట్, బట్ ఇప్పుడైతే కొంచెం బయటికి పెట్టుకోవడం వల్ల ఏంటో చాలా హెవీ వచ్చేసింది. సో అక్కడ ఉండి పూజ చేసుకున్న సేపు ఫుల్ స్వెట్టింగ్ అన్నమాట, ఎందుకంటే లైటింగ్ అది ఎక్కువ ఉంటుంది, అలాగే మనం పెట్టే దీపం అన్నీ కలిపి బాగా వేడెక్కువైపోతుంది. సో పక్కనే ఉండి నా కెమెరా అంతా అస్తమానం కదుపుతూనే ఉన్నాడు. సో నేను అలాగ దీపం పెట్టుకుంటూ మధ్యలో కెమెరాకే చూడడం ఇట్లా ఏమి అనిపి నాకు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది, జస్ట్ రికార్డ్ అవుతుంటే వేరు. సో నేను అలా తీయడం మళ్ళీ వాడేమో లాగేయడం ఇదే సరిపోయిందనమాట. సో నేను దీపం పెట్టుకున్నంతసేపు కూడాను, సో ఎందుకంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంచినా మళ్ళీ ఏడ్చేసి ఇక్కడికే వచ్చేస్తాడు. సో అలా ఏడ్పించినందుకు మార్నింగే అని చెప్పేసి నా దగ్గరే కూర్చోబెట్టుకుంటూ నాతోనే ఉంటాడు అన్నమాట, తిప్పుకుంటూ ఉంటాను. సో ఇంకా దీపం అయితే అయిపోయింది, హారతి అది ఇచ్చేస్తున్నాను. సో హారతి ఇచ్చేటప్పుడు ఏంటంటే అక్కడ కొంచెం ఫ్యాన్ ఇచ్చారు గుబుక్కుని ఎవరు. సో కొంచెం మనం ఏంటంటే వెంటనే బ్యాడ్గా ఫీల్ అయిపోకుండా సో మళ్ళీ వెంటనే వెలిగించేసుకుని నేను హారతి అయితే ఇచ్చేసాను అన్నమాట. సో అది కొంచెం నాకు ఎందుకో నెగిటివ్గా అనిపించింది, బట్ ఏంటంటే ఓకే, మనం నెగిటివిటీ కూడా యాక్సెప్ట్ చేసి మనం ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అన్నమాట. అంటే ఆన్ ఫ్యాన్ ఆన్ చేయడం వల్ల కాబట్టి అలా జరిగింది అని కొంచెం మనసుకు తీసుకున్నాను అన్నమాట. సో ఫస్ట్ అయితే మార్నింగ్ నాకు 6:30 నుంచి మొదలవుతుందండి, 8:30కి స్కూల్ అన్నమాట. సో వాడికి ఫుడ్ ప్రిపేర్ చేయాలి, లంచ్ ఇవ్వాలి, సో అదంతా అన్నమాట. సో ఒక పక్క మొత్తం 4 స్టవ్స్ ఆన్లోనే ఉంటాయి. సో మార్నింగే 2 కుక్కర్లు ఆన్లో పెట్టేస్తాను అన్నమాట, ఒక దాంట్లో రైస్ ఒక దాంట్లో దాల్ అట్లా పెడుతూ ఉంటాను. సో నెక్స్ట్ ఒక పక్క అయితే ఉప్మా అది ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో కంపల్సరీగా బ్యాటర్ అయితే ఉంచుకుంటాను, బట్ బ్యాటర్ లేదు కాబట్టి ఇట్లా చేశాను అన్నమాట. సో నేను ఇన్ని రోజులు బ్లాగ్స్ అయితే ఎందుకు పెట్టలేదంటే నిన్న ఏమైందంటే నేను సాంబ్రాణి అది వేస్తూ ఉంటే కొంచెం మా బాబుకి కాలు మీద పడిపోయింది అన్నమాట. సో ఆ సాంబ్రాణి సో స్కిన్ అంతా కొంచెం స్కిన్ లేయర్ కట్ అయిపోయింది. సో నాకు అది చాలా బాధ అనిపించింది, నాకు అసలు బ్లాగ్స్ తీయాలని కూడా అనిపించలేదు అన్నమాట. సో డైలీ ఇలా వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీగా ఒలుస్తూ ఉంటాను, హెల్దీ కదా. అందులోకి కోవిడ్ టైంలో సో హార్ట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, మా మామయ్యగారికి హార్ట్ ఆపరేషన్ అది అయింది కదా. సో ఆయన కోసం అని చెప్పేసాను ఇలా వెల్లుల్లిపాయలు అన్నీ మిక్సీలో మిక్సింగ్గా వేస్తూ ఉంటాను అనమాట అన్నిట్లోనూ కూడాను. సో నాకు అది అలాగా పడిపోయేసరికి కాలు మీద నాకు చాలా బాధ వేసేసింది, పాపం వాడి ఏడుపు చూడలేకే. సో మళ్ళీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, సో ఆయన మెడిసిన్ ఇవ్వడం అవన్నీ అయ్యాయి అన్నమాట. సో నాకు అందుకే చాలా డల్గా అనిపించి నాకు అసలు బ్లాగ్స్ తీయాలనిపించలేదు. సో ఫస్ట్ వాడి బాధ చూడలేక నాకు బాధ వచ్చేసింది అన్నమాట. సో కొంచెం ఆయన ఇచ్చిన మెడిసిన్కి కొంచెం ఈ రోజు అయితే కొంచెం బెటర్ అన్నమాట. సో అందుకని వీడియో అయితే కొంచెం తీయడానికి ఇంట్రెస్ట్ కూడా వచ్చింది నాకు. సో ఈలోపు పాలు అవి కలిపేసుకుని చల్లారు పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట, లేవగానే కంపల్సరీగా ఏడుస్తూ ఉంటాడు కదా.
సో ఇలా కుక్కర్ కోసం పాటలు మార్నింగ్ మార్నింగ్ అవి కుక్కర్ విజిలేమో ఎంతకీ రాదు. సో లేచాడు కదా అటు ఇటు తిరుగుతూ ఆడుతున్నాడు. సో ఈలోపు పాలు అది కూడా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఏడ్చినప్పుడు ఇద్దామని చెప్పేసి. ఎందుకంటే మనం టైమ్లీగా వాళ్ళకి ఇచ్చేయడం కన్నా వాళ్ళు ఏడ్చినప్పుడు మనం ఇస్తే వాళ్ళు ఎక్కువ తొందరగా తీసుకుంటారనమాట ఫుడ్ అనేది. సో వాళ్ళకి అలాగే డైజెషన్ కూడా తొందరగా అవుతుంది. సో మనం వాళ్ళు ఏడవగానే ఇచ్చేయకుండా సో అంటే వాళ్ళు ఫుడ్ కోసం మనల్ని అడగాలన్నమాట వచ్చి అట్లా అనమాట నా ఉద్దేశం అయితే. ఎందుకంటే మనం ఇచ్చే కొద్దీ వాళ్ళకి హెవీ అయిపోతూ ఉంటుంది. దానికన్నా వాళ్ళకి ఆకలి వేసినప్పుడే మనం పెడుతూ ఉంటే వాళ్ళకి బాగుంటుంది డైజెషన్, మనకి బాగుంటుంది డే అనేది. సో ఇక్కడైతే టిఫిన్ అది ఇచ్చేస్తున్నాను అనమాట. అప్పటికే 8 o'clock అయిపోయింది. మెయిన్ టిఫిన్ ఏమో అది పెట్టి తినకపోతే అక్కడేమో వాళ్ళు 11 o'clock ఇస్తున్నారు బ్రేక్ టైమ్. సో పాపం ఏం ఉండదు కదా అప్పటిదాకా. సో కంపల్సరీగా బ్యాటర్ కానీ ఉప్మా కానీ కంపల్సరీగా వాడికి వాడి టైంకి వాడికి ప్రిపేర్ చేసేస్తూ ఉంటానన్నమాట. సో ఇక్కడైతే టమాటా పప్పు అనేది చేస్తున్నాను సో లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి. సో ఒక పక్క మా అత్తయ్య వాళ్ళు లేచారు వాళ్ళకి కాఫీస్ ఇవ్వాలి, మా హస్బెండ్ లేచారు వాళ్ళకి కాఫీస్ ఇవ్వాలి. సో నేనైతే కాఫీ మాత్రం నాకు చాలా కాఫీ లవర్ అండి నిజంగా నేను. ఎందుకంటే కాఫీ అనేది నేను చాలా ఆస్వాదిస్తూ తాగాలన్నమాట. సో అందుకని చెప్పేసి నేను పనులన్నీ అయితే కానీ కాఫీ కూడా తీసుకోను. ఈ జీరా వాటర్ ఉంటుంది కదా, సో ఈ జీరా వాటర్ తీసుకున్నాక చాలా గ్యాప్ అది ఇచ్చేసుకుని వాటర్ది తాగుతూ రోజులో. సో అప్పుడు కాఫీ అయితే తీసుకుంటాను అనమాట. సో స్నాక్స్కి అని చెప్పేసి ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టాను. సో ఫ్రూట్స్ బిస్కెట్స్ అవి పెడతాను. సో వాళ్ళు ఏంటంటే జంక్ ఫుడ్ అలౌ చేయట్లేదు. సో ఇది ఒకటి నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఏంటంటే జంక్ ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి అదే కావాలి మ్యాగీ కావాలి అది ఇది అంటాడు. సో నాకు అవన్నీ వేడిగా తింటే మ్యాగీ ఓకే ఎప్పుడైనా పర్వాలేదు, బట్ ఏంటంటే అది ఒక జంక్ ఫుడ్ కదా, అది చల్లారైపోయాక తింటే స్టమక్లో చాలా హెవీ అయిపోయి బల్జీ అయిపోతుంది, అది నా భయం అనమాట. సో ఇంకా క్యారేజ్ అయితే సర్దేస్తున్నాను వాడికి. సో నేనైతే చెయ్యి పట్టానండి, స్పూన్తోనే కలిపి అందులో పెడతాను, స్పూన్ ఇస్తాను అనమాట. ఎందుకంటే ఈ శానిటైజర్స్ ఇవన్నీ అప్లై చేసుకుంటూ ఉంటారు కదా, సో ఏ చేత్తో ఏం తింటాడా అని ఇదొక టెన్షన్. స్కూల్కి పంపుతున్నామే కానీ అస్సలు చాలా టెన్షన్గా ఉంటుంది. ఓపెన్ హార్టెడ్గా అయితే పంపట్లేదు బట్ తప్పదు కాబట్టి పంపుతున్నాను అంతే. సో క్యారేజ్ అది ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా నెయ్యి వేసి శుభ్రంగా కలిపేసి వాడికి ఇచ్చేస్తాను. ఏంటంటే చేయి పెడితే రైస్ అయినా పాడవుతుందేమో, టేస్ట్ అది మారిపోతుందేమో అని అదొకటి, అందుకని చెప్పేసి జనరల్గా హ్యాండ్స్ అయితే పెట్టను. సో స్పూన్తో కలిపేసి వేరే స్పూన్ ఇచ్చి స్పూన్తోనే తినమంటున్నాను అనమాట. ఎందుకంటే చాలామంది పిల్లలు ఒకసారేమో తుమ్ముతున్నారు అంటాడు దగ్గుతున్నాడు అంటాడు. సో అదొక టెన్షన్ పట్టుకుంది నాకు. ఓకే పిల్లలకి క్లైమేట్ వల్ల బట్ నిద్ర లేక వాళ్ళకి స్కూల్ టైమింగ్స్ కానీ ఈవెన్ వల్ల ఏదో ఒకటి అయి ఉండొచ్చు, బట్ ఏంటంటే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా, ఆ ఇంటెన్షన్తో నాకు కొంచెం భయం అనమాట. సో ఇంకా వాడు ఏదైనా అడిగితే చిన్న చిన్నవి అయితే ఇస్తూ ఉంటాడు వాడి మూడ్ బట్టి, లేదంటే అస్సలు హెల్ప్ చేయడు. సో వాడి మూడ్ బాగుంటే కంపల్సరీగా నాకైతే హెల్ప్ చేస్తూ ఉంటాడు ఏదైనా అడిగితే. అందుకని ఇంకా కర్డ్ ఇమ్మంటే కర్డ్ ఇచ్చాడు. సో స్నాక్స్ అన్నీ కలిపి నేను సర్దేస్తాను, వాడు వాడి బ్యాగ్లో పెట్టేసుకుంటాడు అనమాట. ఎందుకంటే అలా అలవాటు చేసుకున్నాను నేను, ఎందుకంటే అన్నీ మనమే చేయడం ఇవన్నీ అలవాటు అవ్వకూడదు. సో మగపిల్లలైనా వాళ్ళకి పని రావాలి, ఓన్లీ ఆడపిల్లలకే పని రావాలని ఏమీ లేదు కదా. సో మగపిల్లలు కూడా హెల్ప్ చేయొచ్చు నా దృష్టిలో అయితే. నేనైతే ఖచ్చితంగా చెప్తాను ఇంట్లో హెల్ప్ చేయాలి, ఇంట్లో ఇలా ఉండాలి అలా ఉండాలి అని. ఎందుకంటే మనకి చేయకపోవచ్చు, సో నెక్స్ట్ వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి. సో చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేయిస్తానమాట. ప్లాంటింగ్ వాటర్ పోయడం ప్లాంట్స్కి, అట్లాగే చిన్న చిన్న అనమాట వాటర్ పడతాడు వాటర్ టిన్స్లో అది వాటర్ పడుతూ ఉంటాడు. సో అన్నీ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినప్పుడు అది మాత్రం చెప్పాను కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో నేను కూడా ఎందుకు లే పాపం ఇబ్బంది పడ్డామని. బట్ రిమైనింగ్ డేస్లో అయితే ఏదైనా మార్నింగ్ కొంచెం హెల్ప్ఫుల్గా నేను చేయిస్తాను వాడు ఉంటాడు అనమాట అంతే. సో క్యారేజ్ అయితే వేడివేడిగా ఉంది కదా, సో అక్కడ ఫ్యాన్ కింద పెట్టుకోవడానికని వెళ్ళాడు. సో క్యారేజ్ అయితే ప్యాక్ చేసేసాను.
వీడు వెళ్ళిపోతే వాడు కూడా ఆడుకోవడానికి ఇంకెవరో ఉండరు కదా. సో రోజంతా ఇంకా అట్లా నాతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు అనమాట. సో మా మామయ్య గారు పడుకుంటారు, మా అత్తయ్య గారు పడుకుని పోతారు, ఆవిడ మా హస్బెండ్ షిఫ్ట్స్ బయట ఆఫీస్కి వెళ్ళిపోతారు, లేదంటే బయటికి ఇంట్లో ఉంటే ఎక్కడికైనా ఏదైనా అవసరం ఉంటే బయటకు వెళ్తూ ఉంటాం అనమాట. సో చాలా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, సో అందుకనే తలకాయ ఆయిల్ అప్లై చేస్తున్నాను. వెళ్ళే ముందే అప్లై చేశాను అనమాట. సో ఫస్ట్ పెద్దవాళ్ళకి రాసి రాసేసి వాడిని కూడా అక్కడే కింద నుంచుకున్నాను అనమాట, ఇద్దరికి ఒకసారి రాసేద్దాం అని చెప్పి. సో చాలా ఎండగా ఉంది, హెడేక్ వచ్చేస్తుంది అంటాడు పాపం. 3:00 ఆ టైంకి వస్తాడనమాట. మళ్ళీ కొంచెం చాలా స్ట్రెస్గా ఉందండి బాబీ నారాయణ స్కూల్ కూడా. వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్టడీ స్టడీ స్టడీ, అదర్ అవకేషన్స్ అవి కొంచెం తక్కువ అనమాట. సో అందుకే ఎగ్జామ్స్ అవుతున్నాయి, సో నిన్నే స్టార్ట్ అయ్యాయి అనమాట ఎగ్జామ్స్. సో బాగానే రాశాను అన్నాడు. సో చూడాలి, సో నేను చేసిన ఈ చిన్న పని మీకు ఇప్పుడు చూపిస్తాను. సో నేనైతే దూరంగానే పెట్టాను అనమాట, బట్ వాడు కాళ్ళు చూసారా ఎలా కాలిపోయిందో పాపం. చాలా ఏడిపోచేసింది నాకు అసలు చూడగానే, బాధేసేసింది. ఎందుకంటే మనమైతే ఏదో ఒకటి ఉష్యాన్ వస్తానో తట్టుకోగలం, పాపం పిల్లలు తట్టుకోలేరు కదా. సో ఇంక ఇదంతా క్లీనింగ్ చేయాలి. సో స్నానం అది పోసేసి కొంచెం ఆయింట్మెంట్ అది అప్లై చేసిన తర్వాత అప్పుడు నెమ్మదిగా క్లీన్ చేసుకుందాంలే, మెయిన్ క్యారేజ్ వర్క్ అయిపోయింది కదా అని చెప్పేది. కాసేపు అలా రిలాక్స్డ్గా కూర్చున్నాను అనమాట కాఫీ తాగి. సో ఇంకా స్నానం అది పోసేసి కొంచెం క్రీమ్ ఇచ్చాడు అనమాట డాక్టర్, ఆ జెల్ అనేది అప్లై చేస్తున్నాను. సో మన సొంత వైద్యాలు మనం చేసేసుకోకూడదు కదా, పిల్లలకి అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పిల్లలకి అనేది డాక్టర్ కేర్ కంపల్సరీ ఉండాలి, డాక్టర్ కన్సల్టెంట్ అనేది. సో కొంచెం దూద్ అది పెట్టానమాట. సో ఆడుకుంటూ ఉంటాడు కదా, ఏదైనా మళ్ళీ దుమ్ము అది పడితే మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతుందేమో అని భయం వేసి కొంచెం దూది పెట్టాను. సో అది వెంటనే ఓడగొట్టేశాడు అనుకోండి వాడు. సో ఇంకా లోషన్ అది అప్లై చేసి కొంచెం స్నానం అది పోస్తాను కదా, కొంచెం కాసేపు అయినా ఫ్రెష్గా ఆడుకుంటాడని చెప్పి పౌడర్ అది అప్లై చేసి కొంచెం అలా కాసేపు రిలాక్స్డ్గా కూర్చున్నాను అంతే. సో ఇంక వాడిని పడుకోబెట్టి నేను మా హస్బెండ్ అయితే షాపింగ్ కానీ బయటకు వచ్చాము, బట్ మేము రెడీ అయ్యేసరికి లేచేసాడు అనమాట. సో ఇంకా అందుకే ఎత్తుకుని వచ్చేసాను. సో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, పడుకుంటే వదిలేసేద్దాం అనుకున్నాను. సో ఈ మధ్య కొత్తగా స్పెట్స్ వచ్చాయి కదా, దానివల్ల అయితే నేను స్టిక్కర్ పెట్టుకున్నాను కానీ బట్ అది ఊడిపోయింది అనమాట. ఎందుకంటే నాకు ఎండలోకి వెళ్తే వెంటనే హెడేక్ అనేది వచ్చేస్తుంది. సో అవి కూలింగ్ స్పెట్స్ అనమాట, సో కొంచెం కూలింగ్గా ఉంటుంది. అందుకని చెప్పేసి షాపింగ్కి వెళ్ళాము, మెయిన్ పిల్లలకి డైలీ వేర్ డైలీ యూజ్ అయ్యేవి తీసుకుందామని చెప్పేసి. సో అక్కడైతే మా హస్బెండ్ నన్ను తీకు నన్ను తీకు అంటున్నారు. సో ఆ చిన్న క్లిప్ అయితే పెట్టాను, బట్ తడతారు ఆయన, ఎందుకంటే ఆయన కొంచెం రిజర్వ్డ్ పర్సన్ అనమాట, మరీ ఓపెన్ మైండెడ్ కాదు రిజర్వ్డ్ పర్సన్. అందుకని చెప్పేసి నాకైతే ఇష్టమని చెప్పి నేను తీసుకుంటున్నాను. సో అక్కడ హ్యాండ్ బ్యాగ్స్, చెప్పల్స్, ఇంకా అన్నీ అనమాట లేడీస్కి కిడ్స్కి ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. సో ఈజీ బై, ఆల్రెడీ నేను షాపింగ్ మాల్ లాస్ట్ టైం చూపించాను. సో అదే షాపింగ్కి మళ్ళీ వెళ్ళాము, ఎందుకంటే అక్కడ కిడ్స్వి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి సో డైలీ యూస్కి తీసుకున్నాను. సో క్లాత్స్ అనేవి ఇద్దరికి తీసుకున్నాను అనమాట. సో వాడైతే స్కూల్కి వెళ్తున్నాడు, సో వీడు కూడా చిన్నపిల్లాడు కదా, డైలీ యూజ్ అయ్యే కాటన్ వేర్ అనమాట, సమ్మర్ వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి కాటన్ వేర్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఏది ఏమున్నా ఆడపిల్లలకు మాత్రం నిజంగా భలే వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ, సూపర్. అసలు మినిమం రేంజ్ అనమాట, మినిమం కాస్ట్ అనమాట 199, 79 అట్లా అనమాట. సో చిన్న చిన్న నిక్కర్స్ అవి అట్లా అయితే 69 rupees స్టార్టింగ్ అట్లా ఉన్నాయన్నమాట. సో టీషర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి, క్వాంటిటీ క్వాలిటీ కూడా సూపర్ ఉంటాయి అన్నమాట, క్లాతింగ్ క్వాలిటీ అది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకున్నానో మీతో షేర్ చేసుకుంటానండి. కీప్ వాచింగ్.